In this video, I'm going to teach something about wood. Wood ni eppudu use cheyali, ye sandarbhallo use cheyalo, ee video lo cheptanu. Wood is the most flexible helping verb in the entire English. Before discussing about wood, my personal request is to watch the video till the end and subscribe the channel. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏం నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ దీని మీద ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నా వుడ్ ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్. ఇంతకుముందు చెప్పినట్లు వుడ్ని ఫ్యూచర్లో వాడచ్చు, వుడ్డుని గతంలో చేసిన పనుల గురించి వాడచ్చు, వుడ్డుని ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి అంటే అలవాటుగా జరుగుతున్న పనుల గురించి కూడా వాడచ్చు. అంటే ఈ వుడ్ అనేది డూ బదులు డస్ బదులు యూజ్ చేయవచ్చు. ఈ వుడ్ అనేది యూజ్ టు, ఒకప్పుడు చేస్తుండే వాడిని, అలవాటుగా కొన్ని పనులను నేను చేస్తుండే వాడిని అని చెప్పినప్పుడు వాడచ్చు. ఈ వుడ్ని విల్లుకి బదులు కూడా వాడచ్చు, అంటే నియర్ ఫ్యూచర్ ఇమీడియట్ ఫ్యూచర్ కూడా వాడుతుంటాం. ఈ వుడ్కి మనం ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా తీసుకుంటామంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కామన్గా వుడ్నే తీసుకుంటాం. లిటరల్గా తెలుగు మీనింగ్ ఆఫ్ వుడ్ ఏంటంటే చేస్తాను, ఆర్ చేస్తాము, లేకపోతే చేస్తుంది, చేస్తాడు, ఇది తెలుగు మీనింగ్. బట్ యూజ్ టుకి బదులు వుడ్ను కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఏదైనా ఒక పనిని అలవాటుగా ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి వుడ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను కాలేజ్కి వెళ్తుండేవాడిని, ఒకప్పుడు నేను క్రికెట్ ఆడుతుండేవాడిని, ఒకప్పుడు నేను బాగా తాగుతుండేవాడిని, ఒకప్పుడు నేను బాగా సినిమాలు చూస్తుండేవాడిని, ఒకప్పుడు నేను పని చేస్తుండేవాడిని, ఒకప్పుడు నేను ఐబీఎంలో పనిచేస్తూ, ఇలా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే యూజ్ టుతో యూజ్ చేసి చెప్తాం. ఐ యూజ్ టు గో టు స్కూల్, ఐ యూజ్ టు గో టు కాలేజ్, ఐ యూజ్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్, ఐ యూజ్ టు మీట్ మై ఫ్రెండ్స్, ఐ యూజ్ టు వాచ్ మెనీ మూవీస్, ఐ యూజ్ టు డ్రింక్ ఎ లాట్, ఐ యూజ్ టు చిట్ చాట్, ఐ యూజ్ టు వర్క్ ఫర్ ఐబీఎం, ఇలా చెప్తుంటాం అన్నట్టు. అంటే ఒకప్పుడు చేసేవాడిని, బట్ దట్ ఈస్ నో లాంగర్ హ్యాపెనింగ్ నౌ, అంటే ఇప్పుడు అది జరగట్లేదు, ఒకప్పుడు అలవాటుగా జరిగేది అన్నట్టు. ఒకప్పుడు నేను 4 గంటలకే నిద్ర లేచేవాడిని అని చెప్పాలి. ఐ యూజ్ టు వేకప్ అని చెప్పి చెప్తాం. అయితే యూజ్ టు గుర్తు రానప్పుడు మనం వుడ్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ టుకి బదులు మనం వుడ్ని వాడచ్చు. ఐ వుడ్ వేకప్ ఎట్ 4 o'clock, ఐ వుడ్ గో టు జిమ్, ఐ వుడ్ గో టు కాలేజ్, ఐ వుడ్ గో టు ఆఫీస్, ఐ వుడ్ మీట్ మై ఫ్రెండ్స్, ఐ వుడ్ ప్లే క్రికెట్, ఐ వుడ్ వర్క్ ఫర్ ఐబీఎం అని చెప్పి ఒకప్పుడు చేసేవాడిని, అంటే ఇప్పుడు ప్రస్తుతం అలవాట్లు కాదు, ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టుకి బదులు మనం వుడ్ని యూజ్ చేయొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాను. వుడ్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యూజ్ టు. యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని, అలవాటుగా ఏదైనా ఒక పనిని ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టు యూజ్ చేస్తాము. దాన్ని అది గుర్తు రానప్పుడు వుడ్ని యూజ్ చేసి చెప్పచ్చు. మరి విల్ అంటే రేపు నేను తిరుపతి వెళ్తానని చెప్పడానికి టుమారో ఐ విల్ గో టు తిరుపతి అని చెప్తాము. దాన్నే వుడ్తో కూడా చెప్పచ్చు. ఐ వుడ్ గో టు తిరుపతి టుమారో అంటే ఇమీడియట్ ఫ్యూచర్ని చెప్పినప్పుడు, లేకపోతే మార్నింగ్ మనం లేచాము ఏం ఎటెళ్తున్నావు నువ్వు ఇప్పుడు అంటే ఐ వుడ్ గో టు తిరుపతి ఆర్ ఐ వుడ్ మీట్ మై ఫ్రెండ్స్ అని చెప్తాం. ఇమీడియట్ ఫ్యూచర్ని చెప్పినప్పుడు మనం వుడ్ని యూజ్ చేసి చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే లిటరల్గా గ్రామర్ బుక్స్లో కానీ గ్రామటికల్గా వుడ్ ఈజ్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్ అని ఉంటుంది. వుడ్ ఈజ్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్ అంటే ఏంటంటే రేపు తిరుపతికి వెళ్తాను అని చెప్పడం విల్. దాన్నే కొంచెం ఇమీడియట్ ఫ్యూచర్ కింద తీసుకొచ్చి మనం ఇప్పుడే వెళ్తున్నాం అని చెప్పడానికి ఐ వుడ్ గో టు తిరుపతి ఆఫ్టర్ 1 hour అని చెప్పడానికి వాడుతున్నాం కదా. విల్లుకి ఇది పాస్ట్ ఫామ్ కింద పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం చేసుకోవాలి. మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అని ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకున్న దాన్ని డైరెక్ట్ స్పీచ్, ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఇద్దరు మాట్లాడుకున్న దాన్ని నేను చెప్తున్నాను కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మాట్లాడింది ఇంకో వ్యక్తి వింటున్నాడు, ఇంకో వ్యక్తి మాట్లాడింది ఇంకో వ్యక్తి వింటున్నారు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ డైరెక్ట్ స్పీచ్ అంటారు. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ నేను టీవీ ఛానల్ లాగా నేను ఏం చేశానంటే ప్రసారం చేశాను, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే మూడో వ్యక్తి నేను చెప్తున్నాను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని. సో అప్పుడు ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టైంలో వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె పేద ప్రజలకు హెల్ప్ చేస్తుంది అని చెప్పాలి. షీ విల్ హెల్ప్ పూర్ పీపుల్ అని చెప్పి సెంటెన్స్ ఇది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్తా ఉంటే ఈ విల్ ప్లేస్లో షీ వుడ్ హెల్ప్ పూర్ పీపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ దట్ టోల్డ్ దట్ అనేది యూజ్ చేసిన తర్వాతనే ఇది యూజ్ చేయాలి. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి నెక్స్ట్ రాబోయే క్లాస్లలో చెప్తాను. మొత్తం ఇది 60 వీడియోస్ ఉన్న సిరీస్, లెక్చర్ సిరీస్ కాబట్టి ఇప్పుడు బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. రైట్, నేను ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం అంటే, షీ సెడ్ దాట్ షీ వుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఏం చెప్పింది? ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పింది. నేను మీకు చెప్తున్నప్పుడు ఎలా చెప్తానంటే, షీ సెడ్ దాట్ షీ వుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పాలి. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు పాస్ట్ ఫామ్లో ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు వుడ్ని. నెక్స్ట్ ఏంటంటే కండిషనల్స్, ఇఫ్ కండిషనల్స్. కొన్ని అయితే, జరిగితే అని ఇలాంటి ఇఫ్ కండిషనల్స్ ఉంటాయి. ఇఫ్ కండిషనల్స్ ఎలా అంటే, నాకు రెక్కలు కనుక ఉంటే నేను ప్రపంచం మొత్తం చుట్టొచ్చేవాడిని, ప్రపంచం మొత్తం పక్షిలాగా ఎగిరేవాడిని అని చెప్పాలి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై లైక్ ఎ బర్డ్ ఓవర్ ద అక్రాస్ ద వరల్డ్ అని చెప్పి. నువ్వు నా ఫ్రెండ్ అయి ఉంటే నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇఫ్ యు వర్ మై ఫ్రెండ్ ఐ వుడ్ హెల్ప్ యూ. నువ్వు నా ఫ్రెండ్ అయి ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని. నువ్వు నన్ను అడిగి ఉంటే నిన్ను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ, ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఈ రకంగా ఇఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు, అయితే అంటే అది కాదు, కాకపోతే ఒక ఇమాజినేషన్ సిచ్యువేషన్ అన్నట్టు, ఇమాజినరీ సిచ్యువేషన్, ఆ సందర్భాల్లో కూడా వుడ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వుడ్ని తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై అని చెప్పాను కదా, మీరు ఎలా చెప్తారంటే హీ వుడ్ ఫ్లై, అతను ఎగురుతాడు. లిటరల్గా మీనింగ్ ఏంటిది? వుడ్కి చేస్తాను. వుడ్ తర్వాత మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్లో, V1 ఫామ్, బేస్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? హీ వుడ్ ఫ్లై, ఫ్లై ఈజ్ ద V1 ఫామ్, దట్ ఈస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అతను ఎగురుతాడా అని అడగాలి ఇప్పుడు క్వశ్చన్. వుడ్ హీ ఫ్లై, అతను ఎగిరడు అని చెప్పాలి. హీ వుడెంట్ ఫ్లై, వుడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వుడెంట్ అవుతుంది. హీ వుడెంట్ ఫ్లై, నెగిటివ్ సెంటెన్స్. అతను ఎగరడా అని అడగాలి మళ్ళీ క్వశ్చన్. వుడెంట్ హీ ఫ్లై. అయితే వుడ్ ఈస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్. డూ ప్లేస్లో, డస్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు. యూజ్ ఇట్ టు, ఒకప్పుడు చేస్తున్న వాడిని వాళ్ళవాటిగా అని చెప్పడానికి యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్లో చేస్తానని చెప్పడానికి యూజ్ చేయొచ్చు. అంటే డూ డస్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, అలవాటుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ఏ పని అయినా కూడా మనము మన హ్యాబిట్ని డూ డస్తో చెప్తాం. ఒకప్పుడు అలవాటుగా జరిగే పనులని మనము యూజ్ టుతో చెప్తాం. భవిష్యత్తులో చేస్తాననే పదాలను, అంటే వాక్య నిర్మాణాన్ని మనం విల్తో చేస్తాం. అయితే ఈ మూడు ప్లేసెస్లో, అంటే ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్లో వుడ్ను యూజ్ చేసి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ రకంగా వుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇదే పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేయండి. ఇలా ఇఫ్ కండిషన్స్ మళ్ళీ ఒక క్లాస్ చెప్తాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మళ్ళీ ఒక క్లాస్ చెప్తాను, యూజ్ ఇట్ టు గురించి కూడా ఒక మళ్ళీ క్లాస్ చెప్తాను. బట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ డే. వుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి దాన్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మీకు ఒక ప్రికేరియస్ సిచ్యువేషన్ వచ్చి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి అబ్బాయి ఇక్కడ ఏది యూజ్ చేయాలో తెలియకపోతే వుడ్ యూజ్ చేయండి, అది ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. బై డిఫాల్ట్ దానికి అది ఆటో కరెక్ట్ చేసుకున్నట్టే వుడ్ యూజ్ చేసినప్పుడు. సో ఐ వుడ్ లైక్ టు టీచ్ 60 క్లాసెస్ ఇన్ దిస్ లెక్చర్ సిరీస్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంకరేజ్ మీ అండ్ యూ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టాట్ 20,000 స్టూడెంట్స్ ఇన్ వన్ ఆఫ్ దిస్ టాప్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ వీడియో గివ్ మీ ద ఫీడ్బ్యాక్, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై ట్యాపింగ్ ద బెల్ బటన్. సో ఆ బెల్ బటన్ని ట్యాప్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే, గ్రామీణ విద్యార్థుల కోసం చేస్తున్నాను కాబట్టి వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.